Hey guys, what's up? This is Rukmananda. Welcome back to the channel, everyone. Hope you guys are doing well and enjoying with myself. Now the time is 8 to 8:30 madhyala aitundi and ikkada matram 2:26 PM aitundi. So actual ga problem vachese kada bike toti. So now we are heading towards the Benelli showroom. And ippudu clutch cover arrange konni ellin tarvata 2 days bike baane work chesindi. So dan tarvata ki start aitaledu. Showroom phone isi start aitaledu ante vallu kotta battery iskomman chepparu. సో కొత్త బ్యాటరీ వచ్చిన తర్వాత కూడా స్టార్ట్ కావట్లేదు. ఇగ్నిషన్ స్విచ్ ప్రెస్ చేసినప్పుడు టిక్ టిక్ మన సౌండ్ వస్తుంది. సో అందుకని చెప్పేసి షోరూమ్ తీసుకొని వస్తున్నా. కాకపోతే ఎర్లీగా వచ్చినా, ఎందుకంటే ఈ బైక్ మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే దీన్ని తోయాలి. సో తోయడానికి అంత ఓపిక లేదు కాబట్టి ముందే వచ్చిన సర్వీస్. చలో ఇప్పుడైతే ఎవరు రారు, ఓన్లీ షోరూమ్ క్లీన్ చేసే వాళ్ళు మాత్రమే వస్తారు. కాసేపు పోయిన తర్వాత షోరూమ్కి వస్తాం. చూడండి, ఇప్పుడు బైక్ ఆఫ్ చేసినాం కదా, మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇదే అన్నమాట ఇష్యూ బైక్ తోటి. చూద్దాం ఒకసారి స్టార్ట్ అవుతుందో స్టార్ట్ కాదో. ఇంజన్ స్విచ్ ఆన్లో ఉంది, చూడండి స్టార్ట్ కావట్లేదు. లాస్ట్ టైం సెల్ఫ్ రిలే వేయించిన అండ్ దాని తర్వాతకి, సో సెల్ఫ్ రిలే వేయించిన తర్వాత స్టార్ట్ అయ్యింది అండ్ అప్పుడు కూడా కొంచెం టైం తీసుకొని స్టార్ట్ అయ్యండి. నేను అప్పుడే షోరూమ్కి రావాల్సింది. సో దాని తర్వాతకి ఇలా కాల్ చేస్తే బ్యాటరీ వేయించమన్నారు. సో బ్యాటరీ వేయించిన తర్వాత కూడా బండి స్టార్ట్ కావట్లేదు. ఈవెన్ బ్యాటరీ వేసినాక అట్లీస్ట్ ఇంత కూడా సౌండ్ చేయట్లేదు. సో మేబీ సెల్ఫ్ మోటార్ పోయిందా, లేకపోతే బ్యాటరీని ఛార్జ్ చేసేది ఇంకా ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైస్ పోయిందనేది తెలియదు. వచ్చాలో విల్సి, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ద టైమ్ ఈస్ 8:54 ఇన్ ద మార్నింగ్, అంటే 9 అవుతుంది అరౌండ్. సో వీళ్ళు 10కి అట్లా వస్తారు, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో చలో ఫైనల్లీ బైక్ అయితే వాళ్ళు ఇష్యూ రిజాల్వ్ చేసిర్రు అండ్ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ రిలేనే పోయింది. సో లాస్ట్ టైం వాళ్ళు సెల్ఫ్ రిలే రీప్లేస్ చేసినప్పుడు సరిగ్గా రీప్లేస్ చేసలేని అంటున్నారు, లేదంటే అప్పుడు ఇన్స్టాల్ చేసిన సెల్ఫ్ రిలే ఖరాబ్ అయినట్టుంది మళ్ళీ. సో వాళ్ళు కొత్త సెల్ఫ్ రిలేని రీప్లేస్ చేసిర్రు అండ్ ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ అయిపోయింది. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే సెల్ఫ్ రిలే వేయించిన తర్వాత ఒక 2-3 డేస్ బైక్ బాగానే వర్క్ చేసింది అండ్ ఫైనల్లీ మార్నింగ్ బైక్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తే టక్ 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 అని సౌండ్ వస్తుంది అండ్ టైం తీసుకొని స్టార్ట్ అవుతుంది. సో నేను అనుకున్నా బ్యాటరీ పోయి ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే బ్యాటరీ వేయించి చాలా రోజులు అవుతుంది. సో అండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు బ్యాటరీ చేంజ్ చేసుకోమని చెప్పారు. సో అదే రోజు ఈవినింగ్ వెళ్ళి బ్యాటరీ చేంజ్ చేయించిన. సో బ్యాటరీ చేంజ్ చేయించిన తర్వాత ఈవెన్ అసలు సెల్ఫ్ కావట్లేదు, కొత్త బ్యాటరీ పెట్టి కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇగ్నిషన్ స్విచ్ నొక్కినప్పుడు అస్సలు స్టార్ట్ కావట్లేదు. పోయింటే సెల్ఫ్ రిలేనే పోయి ఉంటుంది, లేదంటే సెల్ఫ్ మోటార్ పోయి ఉంటుంది. సో ఇంకా అర్థమైపోయింది సీను, మనకి ఇంకొక 5,000 బొక్క అని చెప్పేసి. సో షోరూమ్ కాల్ చేస్తే వాళ్ళు వెహికల్ తీసుకురండి రెక్టిఫై చేస్తామని చెప్పారు, కానీ మన వెహికల్ ఏమో స్టార్ట్ అవ్వట్లేదు. దుబ్బి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుండే. సో అలాగే స్టార్ట్ చేసి తీసుకొచ్చినాం అండ్ వాళ్ళు మన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేశారు. ఫైనల్గా అయితే హ్యాపీ. సో ఎందుకంటే మన వెహికల్స్కి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసి స్పేర్స్ చేయించి రిపేర్స్ చేయించిన తర్వాత కూడా వెహికల్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయకపోతే మంచిగా అనిపించదు. సో ఎస్పెషల్లీ బైక్స్ అంటే ప్యాషన్ ఉన్నవాడికి ఇక మనసంతా అదే ఉంటుంది రోజు మొత్తం. సో ఇదన్నమాట జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లా రూరల్ ప్లేసెస్లో ఉంటున్నా, లేదంటే హైదరాబాద్కి చాలా దూరంలో ఉన్న టౌన్స్లలో ఉంటున్నా, ప్రీమియం క్లాస్ వెహికల్స్ మాత్రం అస్సలు కొనుక్కోవద్దు, ఇంత రిలయబుల్ ఉన్నా కొనుక్కోవద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. సో ఇష్యూ వచ్చిన రోజు వాళ్ళు సీదా ఒకటే చెప్తారు, వెహికల్ని షోరూమ్ తీసుకొని రండి అని చెప్పి. సో వెహికల్ని షోరూమ్కి ఎట్లా తీసుకుపోతూ ఇట్లా బండి స్టార్ట్ కాకుండా ఉంటే. సో మన వెహికల్కి ఏదైనా ఇష్యూ వచ్చిందని మనకు అర్థమైనప్పుడు ఆ ఇష్యూ తీసుకొని మనం షోరూమ్ దాకా ఎట్లా వెళ్తాం, అసలు మనం కాన్ఫిడెంట్గా వెళ్ళలేము ఇంకా అప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి ఫ్యూయల్ ఖర్చులు వేస్ట్ అండ్ ఇంకా సర్వీస్ కాస్ట్లు అయితే థౌజండ్స్లో ఉంటాయి. సో మినిమం 5,000 రూపీస్ అన్న ఛార్జ్ చేస్తారు సర్వీస్కి పోయినప్పుడు. ఇవన్నీ కన్సిడర్ చేయాలి బైక్ కొన్నప్పుడు, ఎందుకంటే మనం బైక్ కొన్నప్పుడు 1 lakh 2 lakh పెద్ద ఫరక్ పడదు. అంటే ఈ మధ్య 2 lakhs కూడా ఏ బైక్స్ రావట్లేదు అనుకోండి, అరౌండ్ 3 lakhs దాకా అవుతున్నాయి. సో అమౌంట్ పెద్ద ఫరక్ పడదు, కానీ మనం వెహికల్ కొన్న తర్వాత మనం వెహికల్కి స్పెండ్ చేసే ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేదంటే సర్వీస్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అండ్ సర్వీస్లో లేబర్ ఎక్స్పెన్సెస్ అయితే మన వెహికల్కి వాడి కన్సూమబుల్స్ కంటే ఎక్కువ ఉంటాయి. సో కన్సూమబుల్స్ అంటే లైక్ ఆయిల్, ఆయిల్ ఫిల్టరు, సో కూలెంటు, ఇవి అరౌండ్ 1500 అయితే లేబర్ వచ్చేసి 3,000-4,000 ఇస్తారు వాళ్ళు. ఇది ఎక్కడి న్యాయం? అరే మామా బ్రో, ఎందుకు నేను వెహికల్ని ఫాలో అవుతున్నా? ప్రీమియం క్లాస్ వెహికల్స్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీమియం క్లాస్ వెహికల్ షోరూమ్స్ పర్టికులర్ స్టేట్ క్యాపిటల్లో తప్ప ఎక్కడ ఉండవు.
సో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసుకుంటే ప్రీమియం క్లాస్ వెహికల్ షోరూమ్స్ హైదరాబాద్లో తప్ప ఇంకా ఎక్కడ ఉండవు. ఇంకా వేరే దగ్గర ఉన్నా కూడా స్పేర్స్ అనేది మెయిన్ షోరూంలో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక షోరూమ్కి వెళ్ళినా తెప్పిస్తారేమో, కానీ తెప్పడానికి చాలా టైం పడుతుంది. సో మన వెహికల్కి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే షోరూమ్కి వెళ్తే పని అయిపోతుంది అనుకుంటాం. షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్పేర్ లేదంటే సగం అప్సెట్ అవుతాం. అండ్ మళ్ళీ వాడు మెయిన్ షోరూమ్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి అక్కడ లేదు ప్లాంట్లో ఉందంటే ఇంకా అప్సెట్ కావాల్సి వస్తుంది. సో అట్లుంటుంది అన్నమాట కథ. అందుకే ఒకసారి ఏదైనా వెహికల్ కొనేటప్పుడు చాలా ఆలోచించి కొనుక్కోవాలి, ఎందుకంటే కొన్న తర్వాత ఏం చేయలేం. అండ్ బై ద వే హియర్ వీ హ్యావ్ ద వీ గేర్స్ అండ్ దాని పక్కలే రైనాక్స్ అని చెప్పేసి రైడింగ్ గేర్ స్టోర్ ఒకటి ఉంటుంది. అండ్ రైట్ నౌ వీఆర్ రైడింగ్ టువర్డ్స్ ద హైటెక్ సిటీ. ఒక విషయం ఏంటంటే మన వెహికల్కి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా షోరూమ్కి ఫోన్ చేయకుండా ఆ ఇష్యూ ఎందుకు వస్తుందో ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి. అండ్ అప్పటికీ మీకు అర్థం కాకపోతే మనకు తెలిసిన ఎవరైనా ఒక మెకానిక్ ఉంటారు కదా, సో ఆ మెకానిక్కి కాల్ చేసి నా బైక్ సో అండ్ సో ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ అనేది ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఒకసారి అడగండి. సో ఆ మెకానిక్ చెప్పడం వల్ల మనకు కొంచెం అర్థమవుతుంది. అండ్ షోరూమ్ వెళ్ళి మీరు అదే అక్కడ వాళ్ళకి చెప్పండి, అంటే ఆ మెకానిక్తో మనం మాట్లాడినట్టు చెప్పొద్దు, బట్ ఇష్యూని ఫ్రెష్గా రైజ్ చేయండి. మన ఈ మెకానిక్ ఏమంటాడో చూడండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్లో సెల్ఫ్ మోటార్ పోయిందనుకోండి, మనం షోరూమ్కి ఫోన్ చేసి అన్న నా సెల్ఫ్ రిలే పోయినట్టుంది లేదంటే బ్యాటరీ పోయినట్టుంది ఒకసారి చెక్ చేయండి అంటే షోరూమ్ పోయిన తర్వాత వాళ్ళు ఓన్లీ నువ్వు చెప్పిన పార్ట్ మాత్రమే చెక్ చేస్తారు. సో అలా చెప్పకుండా నా వెహికల్ స్టార్ట్ కావట్లేదు, ఐఎమ్ ఫేసింగ్ ద సో అండ్ సో ఇష్యూ అని చెప్పేసి షోరూమ్లో ఇష్యూ రైజ్ చేసినాం అనుకోండి, వాడు బండి మొత్తం చెక్ చేస్తాడు. సో అంతేగాని ఏదో మనకే తెలిసినట్టు మనం ఇష్యూ చెప్పేయద్దు. ఇష్యూ చెప్పేసే వాళ్ళు పర్టికులర్ ఇష్యూ మీద మాత్రమే వర్క్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బైక్ పర్టికులర్ ఇష్యూతో సఫర్ అవుతుంటే మనం ఇంకొక ఇష్యూ చెప్పినప్పుడు సో వాళ్ళు రిజాల్వ్ కావాల్సిన ఇష్యూ కాకుండా మనం చెప్పిన ఇష్యూ మీద వర్క్ చేయడం వల్ల సో మనకే పైసలు బొక్క. అండ్ లుక్ ఎట్ ద ఎక్సలెంట్ గాయ్, హీ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ వితౌట్ ఈవెన్ ఇండికేటింగ్. రోడ్ల మీద డ్రైవింగ్ చేయడం, రైడింగ్ చేయడం అనేది దట్ ఈస్ అన్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, అంత ఈజీ కాదు. రైడింగ్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తారు, కానీ రెస్పాన్సిబుల్ రైడింగ్ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ చేయాలంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలా రైట్కి లెఫ్ట్కి పోతున్నప్పుడు వెనక ఎవరైనా వెహికల్స్ వస్తున్నాయా అని అబ్జర్వ్ చేయాలి. అలా చేయకుండా ఏదో చేతిలో స్టీరింగ్ ఉంది కదా లేదా హ్యాండిల్ ఉంది కదా అని చెప్పేసి రైట్కి లెఫ్ట్కి తిప్పేయద్దు. అండ్ బై ద వే జస్ట్ లుక్ ఎట్ ద సైబర్ టవర్స్ ఇన్ అవర్ లెఫ్ట్ అండ్ శిల్పారామం ఇన్ ద రైట్. అండ్ బై ద వే దిస్ ఇస్ ద శిల్పకళా వేదిక అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద ఆడియో ఫంక్షన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఇందులోనే జరుగుతాయి. వెయిట్, ఒకసారి మనం చెక్ చేద్దాం వెహికల్ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవుతలేదా అని చెప్పేసి. మన షోరూమ్ నుంచి కొంచెం దూరం వచ్చినాం, ఒక 5 to 10 kilometers. ఇంజన్ ఆఫ్ చేద్దాం, సో స్విచ్ ఆన్ చేయాలి. ఎస్, స్టార్ట్ అయింది. ఇంకొకసారి చేద్దాం. ఎస్, మన బైక్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్లీ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఆన్ ద లెఫ్ట్ వీ హ్యావ్ ద ఎంట్రన్స్ ఆఫ్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్. అండ్ బై ద వే, హౌ టు టేక్ రైట్ ఫ్రమ్ హియర్. యాజ్ ఆఫ్ ద టుడే దిస్ ఇస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.